లక్ష్మీస్ ఎన్టీఆర్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ సెన్సేషన్ లక్ష్మీస్ ఎన్టీఆర్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరులోనే ఒక విమర్శ ఉంది అంటే చాలా మంది దీన్ని నెగిటివిటీస్ చూపిస్తారని ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తారు పాజిటివ్ కంటే నెగిటివ్ తొందరగా రిసీవ్ అవుతుంది అమ్మే వాళ్లలో కుర్చీ వేసుకుని కూర్చుంటాడు రామ్ గోపాల్ వర్మ అటువంటిది లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఏ విధంగా తెరకెక్కిస్తారని అందరూ చాలా భయపడ్డారు కానీ భయానికి తగ్గట్టుగానే ఈ టీజర్ ఉంది లక్ష్మీస్ ఎన్టీఆర్ కి సంబంధించి ఈరోజు రిలీజ్ అయినటువంటి ఈ అద్భుతమైన ట్రైలర్ చూస్తే నిజంగా అందరి మతలు పోవాల్సిందే రామ్ గోపాల్ వర్మ బేస్ వాయిస్తో మొదలైన ఈ టీజర్ అద్భుతంగా ఉంది ఇందులో రాజకీయానికి సంబంధించిన అంశాలు ప్రతి సెకండ్ ఉన్నాయి కేవలం పాజిటివ్ అంశాలే కాదు నెగటివ్ అంశాలే ఎక్కువగా ఉన్నాయి అదే రియల్ సో ఎటువంటి ఫేక్ చేయకుండా రియల్ బయోపిక్ చూడాలంటే లక్ష్మీ సెంటీఆర్ చూడండి ఇండైరెక్ట్ గా హెంటిచ్చాడు రామ్ గోపాల్ వర్మ మరి నందమూరి తారక రామారావు గారి జీవితంలో లక్ష్మి ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా తన రాజకీయ జీవితం పతనానికి కారణమైందో ఆ పతనానికి కారణమైన వ్యక్తులు ఎవరో కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పాడు ఇది పొలిటికల్గా ఎలాంటి వైవిధ్యాలను తీసుకొస్తుందో తెలియదు గానీ రాజకీయంగా ప్రకంపనే సృష్టిస్తోంది అర్థమవుతోంది ఆ రోజుల్లో అందరికీ తెలిసిందే నిజంగా బయటకు చెప్పడానికి ఏమాత్రం భయపడని మన కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ నిజంగా ధన్యుడయ్యాడని చెప్పాలి అసలు సీజులు ఎన్టీఆర్ అభిమానులు ఈ టీజర్ని నిజంగా చాలా బాగా ఆదరిస్తారు ఇక మిగతా వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ దీనికి సంబంధించిన ట్రైలర్ ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటే సినిమా ఇంకెంతలా ఆకట్టుకుంటుందో అనని రామ్ గోపాల్ వర్మ అలాగే నందమూరి తారకరాముని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు